మహాపరిశుద్ధరా విధానం బట్టి నీకు వందనాలు ఆయన. ఇంతకాలం లోకంలో ఉంచిన విధానం బట్టి పిలిచిన రక్షణ భాగ్యం బట్టి మీరు పిలిచిన పిలుపు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువు నీ సన్నిధిలో ఉన్నందుకు నీకు వందనాలు ఆయన. ప్రభువు పంపించిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు. విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ ఓదార్పులు ఇచ్చామని ఘనత మహిమ ప్రభావం జరగబోతున్న కార్యక్రమం అంతా మీరే మహిమ పొందమని యేసు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమును అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు రాజ్యానికి ఈ జనాన్ని చేర్చుకున్నందుకు వందనాలు. దైవజనులు తండ్రి రక్తసేపారు వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె రక్త మాంసముడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవని దేవుని వాక్యం చదివిస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం నుంచి పాపక్షమాపణ పొంది మృతులు లేచిన క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు హృదయాల్లోనికి అయితే ప్రవేశిస్తారు వారి పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి చనిపోయిన తర్వాత వారు దేవుని సన్నిధి చేరతని దేవుని వాక్యం చదివిస్తుంది. అతి కృపలను జాయిన్ అయినటువంటి ఈ కుటుంబము సహోదరి ధన్యురాలు అని ప్రభు పేరట ఈ మాట నేను తెలియజేస్తా ఉంది. జోసెఫ్ రాజు గారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించును ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాడిని అంటూ విశ్వాసం ఉంచి ప్రతి వాడు రక్షింపక నిత్య పొందినట్లు ఆయన అనుకరించను. పాపులు రక్షించటకు క్రీస్తు లోకమునికి వచ్చను. వాక్యము నమ్మదగినదిగా పొందగించిన యోగ్యమైన ప్రయాస పడి భారం వస్తున్న సమస్త వారులారా నా యొక్క నేను మీకు శ్రాంత పునర్ధానమును జీవమును నేనే నా యొక్క విశ్వాసం ఉంచి వారు చనిపోయిను బ్రతుకును. నేను అల్పాయి ఒమేగి మొదటి వాడును కడబట్టి వాడు ఆదరంతో అయినాను. ఇదిగో ఆయన మేఘాలుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచను. ఆయన పరిచిన వారు చూచుదురు. భూజనులు అందరూ ఆయన చూచి రొమ్మ కొట్టుకుందరు. లోకంలో మీ బిడ్డగా నియమించారు నిర్మించారు. ఆమె జీవిత కాలం తిరుగులన్నీ సమాధానంగా ఇచ్చినందుకు పనులుగా యుద్ధ రావడానికి ఆమెను స్వీకరించడానికి ఇష్టపడ్డారు. ఆమె అంత్యక్రియలన్నీ కూడా మీ నామ మహిమార్థమే జరగడానికి సహాయం చేయండి. ఆమె భూస్థాపన కార్యక్రమంలో వెళ్తున్నాం. ఏ దైవజన ద్వారా మాట్లాడతారో మాట్లాడండి. కుటుంబానికి ఆదరణ దయచే మరి వెళ్ళాను. సునీల్ గారిని హేమాని అలాగే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చక్కగా గైడ్ చేసేవారు కాక బాప చాలా అదృష్టవంతురాలు అని చెప్పాలి. అదృష్టవంతురాలు కాదు, చాలా మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. ఎందుకంటే ఆ ముగ్గురు పిల్లల్ని కూడా చక్కగా రక్షణలోకి నడిపించుకున్నారు. ముగ్గురు కూడా చివరి వరకు తనతో ఉండడానికి తన చుట్టూ ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మార్నింగ్ ఈవినింగ్ కూడా అందరూ వచ్చి చూసి పలకరించి బాపుతో మాట్లాడారు.
మాట్లాడేవారు. లాస్ట్ వీక్ మా ఇంటి గృహప్రవేశం కి ఫోన్ చేసినప్పుడు తన ఓపిక లేదు, అయినా సరే ఫోన్ లాక్కొని నాతో మాట్లాడారు. దేవుడు నాకు అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే ఎందుకు మనం చనిపోయిన తర్వాతే శాంతితో బ్రతకాలి? ఆర్ఐపి అని పెట్టుకుంటాం. మరి ఇది ఒక ఛాలెంజ్ క్రైస్తవులుగా. వై వి లివ్ ఇన్ పీస్ అనే ఈ సాయంకాల సమయమందు ఒక మార్గాన్ని నిర్దేశించి భక్తి మార్గాన్ని విడిచిపోయి ఉన్నారు. ఆ శాంతి ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించింది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. అందరూ మట్టి